మాపల్లె పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పల్లె నుండి ఉద్భవించిన పదం జానపదం అలాంటి జానపదంతో అలరించే కళాకారులు ఎంతో మంది ఉన్నారు అలాంటి కళాకారులను పరిచయం చేసే వేదికే మాపల్లె పాట కార్యక్రమం ఈ రోజు మరి మాపల్లె పాట కార్యక్రమంలో మరి రచయితగా కళాకారుడిగా ఎంతగానో పేరు గాంచినటువంటి ఎన్నమల్ల వెంకటేష్ గారు మాపల్లె పాట కార్యక్రమంలో మనతో ఉన్నారు మరి వారు పల్లె పదాలను ఏ విధంగా పాడతారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి వెంకటేష్ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారండి బాగున్నాను అక్క ఎలా సాగుతోంది మీ యొక్క పాటల ప్రస్థానం ఇప్పుడైతే బాగుంది అక్క మంచిగుంది ఇప్పుడు ఓకే ఎక్కువగా ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు మీరు ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువ పాడుతారు ఫోక్స్ అంటే జానపద పాటలు ఎక్కువగా పాడుతూ ఉంటారు అవునక్క ఓకే మరి ఫస్ట్ ఈ రోజు మాపల్లె పాట కార్యక్రమంలో ఏ పాటతో మొదలు పెట్టనున్నారు అక్క ఇప్పుడు అంబేద్కర్ జయంతి ముందు ఉంది కదా అక్క ఏప్రిల్ 14th అంబేద్కర్ గురించి ఒక పాట పాడుకుందాం ఓకే పాడండి అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు కురియంగా అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు కురియంగా ముందుగా మిముదలచి పాటలు పాడేమా ఈ చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పడవంగా ముందుగా మిముదలచి పాటలు పాడేమా ఈ చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పడవంగా అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు కునియంగా ముందుగా మిముదలచి పాటలు పాడేమా ఈ చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొలవంగా నీ తల్లి భీమబాయి నీ తండ్రి రాంజీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట మన భారతీయ ప్రజలందరి పండగ రోజంట ఏప్రిల్ 14 పుట్టిన రోజంట మన భారతీయ ప్రజలందరి పండగ రోజంట అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు కునియంగా ముందుగా మిముదలచి పాటలు పాడేమా ఈ చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగా సూర్యుడు పొడవంగా సూర్యుడు పొడవంగా సూర్యుడు పొడవంగా ఫస్ట్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తోటి పాట తోటి స్టార్ట్ చేసేశారు అక్క మరి ఎక్కువగా అంటే మీరు జానపదం పాటలే పాడతాను అన్నారు కదా మీరు పాటలు పాడడం ఎప్పుడు ప్రారంభించారు అక్క ఇప్పుడు తెలంగాణ దూమ్దాం అప్పుడు నేను అసలు స్కూల్లో ఉన్నప్పుడే అప్పుడు చదువేలు గాని స్కూల్లో ఉన్నప్పుడు చదువేలుకి వచ్చినండి అక్క అప్పుడు చదువేలులో స్కూల్లో ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే చదువేలు పాటలు ఇంకా అప్పటి నుంచి పాటలు అంటే ఇంట్రెస్ట్ ఇక ఇట్నే తెలంగాణ దూమ్దాం అప్పుడు పాటలు పాడేది పోయేది వాళ్ళు వాళ్ళ ఎమ్మడి పోయి పాటలు పాడేది అక్క ఓకే అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో దూమ్దాం అప్పుడు ఎక్కువగా పోయి ఎక్కువ పాడేది అక్క పోయి ఓకే పాటలు అంటే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఉద్యమం సమయంలో పాటలు అవునక్క అవునక్క ఓకే మరి ఉద్యమం సమయంలో ఏమన్నా పాటలు పాడినాయి గుర్తున్నాయా మీకు ఆ పాడింది అక్క ఒక సెంటెన్స్ ఏదైనా అది రాతి బొమ్మలోన కొలువైన శివుడని ఓకే రాతి బొమ్మలోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా రాతి బొమ్మలోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతను రాసెవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నదిటి రాతను రాసెవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా పువ్వులో పువ్వులై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు గడియాను నీరునై నీ అడుగు పాదాలు గడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నీవని తెలిసి ధీమాగ బతికాను నాకన్న కొడుకుపై ఈశ్వరా కరుణయేమైందిరా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా నీ సతికి గణపతిని ఇచ్చా
ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నొదిటి రాతను రాసేవో బొమ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా శివరాత్రి నీ శిలకు నైవేద్యమయ్యాను దీపమారాకుండ పడి కాపుగాశాను కళ్ళలో వేకువై దీవెననుకున్నాను కడుపులో వేగు నీ కోస్తవనుకోలేదు బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నొదిటి రాతను రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా ఆడ జన్మల ఉన్న అర్థాన్ని వెతికింది అమ్మాని పిలుకుపై అల్లాడిపోయింది జన్మల ఉన్న అర్థాన్ని వెతికింది అమ్మానే పిలుపుకై అల్లాడిపోయింది చిన్ననోట శ్రీకాంత్ అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచననుకున్నది పురిటి నొప్పుల బాధ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా మొదటి రాతను రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా శివుణ్ణి అడుగుతుంది అంటే నా బాధ నీకు ఎక్కడ అర్థమవుతుంది అన్నట్టుగా అడుగుతోంది అన్నమాట. అంటే ఉద్యమం విషయంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి. మీ సొంత ఊరు ఎక్కడండి అక్క? మాది నర్సింగ్పట్ల అక్క. నర్సింగ్పట్ల? నర్సింగ్పట్ల. నర్సింగ్పట్ల. డిస్ట్రిక్ట్ ఎక్కడ? నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండ మండలం, నర్సింగ్పట్ల విలేజ్. ఇప్పుడు మీరు అక్కడే ఉంటున్నారా? అక్కడనే ఉంటా అక్క నేను. ఏం పని చేస్తూ ఉంటారు? ఏదో సివిల్ వర్క్ చేసుకుంటున్నాను. సివిల్ వర్క్ చేసుకుంటూ జానపదాలు. మరి పాటలు ఎలా పాడతారు? అది చేసుకుంటూ ఎప్పుడైనా ఈవెంట్స్ అవి వచ్చినప్పుడు వెళ్తాను అక్క. ఓకే. అంటే ఊర్లో ఏమైనా ఉత్సవాలు జరిగినప్పుడు పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? పిలుస్తారు అక్క. ఓకే. మరి మిమ్మల్ని ఎక్కువగా పాటల వైపు ప్రోత్సాహం ఇచ్చింది ఎవరు? ఇంకా పాటల వైపు అంటే అప్పుడు నేనే చూసి వాళ్ళని బాగా వాళ్ళు నాకు పాటలు పాడాలని ఇష్టం ఉండే. అందులో ఒకటి ఇంకొకటి ఏంటంటే ఊర్లో జర ఎక్కువ పాటలు పాడుతుంటే యక్షగానం ఎక్కువ ఉంటుంది. యక్షగానం వాళ్ళు పాడుతుంటే ఆడుతుంటే నేను పోయి చూసేది అన్నట్టు. ఓకే. మరి అలా వెళ్ళి చూసినప్పుడు మీ అమ్మ ఒప్పుకునేదా మరి పాడడానికి? అనేది ఏందిరా ఇది ఏం పాటలు అంటే ఇక అట్నే పాడుతుండేది నేను. సరే ఇక నేను కూడా ఒకసారి వెళ్ళి పాడడం జరిగింది, ఆడడం కూడా జరిగింది. ఇక దానివల్ల అన్నించి అప్పటి నుంచి ఇక పాటల నుంచి ఇక వెళ్తాక నేను పాటలు పాడుతుంటాను. మరి ఈరోజు ఇంత స్థాయికి పాటలు పాడుకుంటూ వచ్చారు, మరి అలాగే ఎన్నో పాటలు పాడుతూ ఉన్నారు, అలా అమ్మను తలుచుకుంటూ అమ్మ గురించి పాడినటువంటి పాట ఏదైనా ఉందా? అవుందక్క. ఓకే. మరి అమ్మ గురించి ఒక మంచి పాట. అమ్మ గురించి పాట పాడదక్క. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో,
పాట వింటే ఎంత మధురమో. మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎరుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుందన్నప్పుడు కత్తి మీద సాగు చేసినట్టుగా కొండ తలప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవమోల సొమ్మ సిల్లునమ్మ, సచ్చిన శవమోల సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించ వశమౌనా. ఎన్ని జన్మలున్నా కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీ నామమును దర్శి నిన్ను పూజించిన నీరునము నీరున అమ్మా. సాకిరిలో అమ్మలు సబ్బోలే అరుగును చిన్ననోట అమ్మ అమ్మని అంటే కరువంగానే మారము చేస్తే పారురంగా అమ్మ చంపను గిల్లి ముద్దడి సంకన ఎత్తుకుంటది. రత్నమా మెరుసె ముత్యమా నా బంగారు కొడుకని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది. అమ్మ గురించి ఒక అద్భుతమైనటువంటి పాట పాడేశారు అక్క. అమ్మ గురించి ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు, ఎంత చెప్పుకున్నా చాలు. అవునక్క, ఎన్ని చేసినా కానీ అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. మరి మీరు జానపదం పాటలనే ఎందుకు ఎంచుకున్నారు ఎక్కువ? అంటే చిన్నప్పటి నుంచి ఊళ్ళల్లో ఉంటున్నాం, పల్లెలలో తిరుగుతున్నాము, అక్కడ తిరుగుతున్నాం కాబట్టి ఊళ్ళల్లో పల్లె పాటలు విని అవి చూసుకుంటూ అవే ఇంట్రెస్ట్ అక్క. ఇక దాటిని పాడుతుంటాను, అది చాలా ఇష్టం నాకు. ఓకే, మరి పల్లె పాటలు అంటే ఎక్కువగా జానపదం అంటే బాగా ఇష్టం అన్నారు కదా. జానపదం అంటే బావమరదల సరదా సరదా పాటలు ఎక్కువ ఉంటాయి. అవునక్క, అలాంటి పాటలు ఏమైనా వచ్చా మీకు? అవచ్చక్క. ఓకే. సుట్టుమూటు ఇతవనము ఎంత బోధమే సత్యభామ, సుట్టుమూటు ఇతవనము ఎంత బోధమే సత్యభామ. మొట్ట మీద అడుగు పెట్టయ్యో కలియన రాగా ఒరిసేనుల వాలి పోదాము. మొట్ట మీద అడుగు పెట్టయ్యో కలియన రాగా ఒరిసేనుల వాలి పోదాము. కోడికి
దపటే దూదూపగొనేదా కలియన రాజా దపటే దూదూపగొనేదా కలియన రాజా తుంగమడుగుల సెలిమగొట్టయ్యా కలియన రాజా తుంగమడుగుల సెలిమగొట్టయ్యా కలియన రాజా తుంగమడుగుల సెలిమగొట్టయ్యా కలియన రాజా తుంగమడుగుల సెలిమగొట్టయ్యా బావ మర్దల సరదా సరదా పాట అంటే బావను వర్ణిస్తుందా మర్దల రమ్మను పిలుస్తుందా పాట సారాంశం అవునక్క బావని తుంగ మడుగుల శలిమగొట్టయ్య అంటే దూపగొన్నది ఎద్దు దూపగొన్నది శలిమగొట్టు నడుము సన్నను ఆడవారికి గేదె గాజులు అందమని చెప్తుంది అన్నట్టు అట్లా ఉంది కాబట్టి బావకట్ల చెప్తుంది రావాలి ఓకే రమ్మను పిలుస్తుందన్నమాట ఎక్కువగా పంట మనం ఊరు గురించి వచ్చేసరికి పంట పొలాల దగ్గర బాగా పాడుకుంటూ ఉంటారు పాటలు అంటే వరి నాటేసేటప్పుడు గానీ కుప్ప తీసేటప్పుడు గానీ అండి ఎక్కువ పాడుతూ ఉంటారు అలా పాడేటువంటి పాటలు ఏమైనా ఓకే అలాంటి అంటే మీరు ఎప్పుడు జానపదాలతో పల్లె పదాలను వింటూ వింటూ నాకు దానిపైన ఇష్టం పెరిగింది అన్నారు కదా అలాంటి పాట ఒకటి అలసిపోతా ఉంటేనమ్మా అలసిపోతా ఉంటేనమ్మా పాన మనసిపోతా ఉంటేనమ్మా మా అక్క పద్మ పాట అందుకోరమ్మా అలసిపోతా ఉంటేనమ్మా పల్లె పాట పాడుతుంటే అమ్మ పల్లె పాట పాడుతుంటే పనిని మనిషి మూడు ముగిసేను అమ్మా పల్లె పాట పాడుతుంటే కలవా బోదా ముస్తారమ్మా అమ్మ కలవా బోదా ముస్తారమ్మా తొంగి కలిసేటి వారే ఓకే
కళ్ళు చేతందుకు రమ్మని పిలుస్తుంది అన్నమాట. అవును అక్క అందర్ని ఎవరికి చేతనైతది ఎవరు కలవరావాలి. పసిబిల్ల తల్లులు ఉంటారు వాళ్ళు మధ్యాహ్నం పాలు దాగాలి. మీరు పాలు దాగనికి పోతే మా పని ఆగిపోతది ఇక్కడ. ఓకే అంటే పసిపిల్ల తల్లులు రావద్దు అంటారు. రావద్దు. నగలు ఉంటే ఇంట్లోనే పెట్టుకోండి అండి. మధ్యలో దొంగలు ఉంటారు మీ నగలు ఉంటే ఇంట్లో పెట్టుకోరు అని చెప్తున్నాక. ఓకే అన్ని జాగ్రత్తలు చెప్పి కలిసేందుకు రమ్మని పిలుస్తుంది అన్నమాట. అవునక్క అంటే రోజు జరిగే సన్నివేశాలేనా పల్లె పాటలల్లో? ఊర్లలో రోజు జరిగాయి అక్క ఇవి. రోజు జరిగాయి. అది ఒక పాట కడితే దానికి ఒక అందం అంతే కదక్క. ఓకే మరి జానపదం పాటలల్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? గద్దర్ అక్క. గద్దర్ గారు. ఓకే గద్దర్ గారు ఎన్నో పాటలు పాడారు. ఆయన పజా గ్రంథుక అంటారు ఆయన. మరి అలాంటి గద్దర్ దగ్గర మీరు ఆయన పాడినటువంటి పాటలో మీకు నచ్చింది ఏదైనా ఉందా? అవునదక్క పాడదక్క. నిండు అమాసనాడు ఒలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఒలచ్చ గుమ్మడి, అడవిల్ల పుట్టినదో ఒలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఒలచ్చ గుమ్మడి, అడవిడ్డ పుట్టినదో ఒలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దడ రాలే ఓలచ్చ గుమ్మడి. నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దడ రాలే ఓలచ్చ గుమ్మడి. ఓలచ్చ గుమ్మడి బావిలో పడయ్యా.
బిడ్డ చెయ్యని పాపం ఓరచ్చదుమ్మడి మాడ బిడ్డలే మూడేసే ఓరచ్చదుమ్మడి మూగ బిడ్డ చెయ్యని పాపం ఓరచ్చదుమ్మడి మాడ బిడ్డలే మూడేసే ఓరచ్చదుమ్మడి నిండు అమసనడు ఆడపిల్ల పుట్టిందని అత్త చూడడానికి రాలేదు మొగడు ముద్దాడు అంటే ఒకప్పుడు నిజంగా ఒక ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కొడుకు కోసం ఎదురు చూసి మళ్ళీ ఆడపిల్లనే పుట్టింది అనుకో పల్లెటూర్లలో ఎక్కువగా ఉండేది ఆ ఈ మల్ల ఆడపిల్లనేనా అన్నట్టు వంశానికి మగవాళ్ళే కావాలి అన్న ఎక్కువ ఉండేది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మారిపోయిందిలేండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంతా సమానం అని ముందుకు పోతురు కానీ ఇంకా అక్కడక్కడ కొంతమంది మాత్రం అదే కోవలో నడిచే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించేందుకు గద్దర్ గారు పాడినటువంటి పాట ఈ రోజు మరి మీ నోట కూడా విన్నాం ఇంకా ఎవరైనా మారుమూల గ్రామాలలో అలాంటి వాళ్ళు ఉంటే ఆడపిల్లలు కూడా ఝాన్సీ లక్ష్మి లాగా ఎదగగలుగుతారని ఎదుగుతారని తెలిసేందుకు ఈ పాట ఉపయోగపడుతుంది మాపల్లెపాట కార్యక్రమంలో మరి ఇప్పటివరకు ఎన్నమల్ల వెంకటేష్ గారు పాడినటువంటి పాటలను విన్నారు కదా అవి ఎంతగానో నచ్చుతాయని కోరుకుంటున్నాం మరి వారి దగ్గర ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఆ పాటలన్నీ వినాలంటే మరి మరొక ఎపిసోడ్లో మనం వారితో కలుసుకోవాల్సిందే